శ్రీనివాసరెడ్డి గారు ప్రతి దానికి నేను ఉంటానంటూ వచ్చే నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్రంలో మా చంద్రబాబు సూపర్, నెల్లూరు జిల్లాలో మా మంత్రి నారాయణ సూపర్, ఒక ప్రధాన ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, నగరానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యుడిగా, నగర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము తీసుకొస్తే వెటకాలంగా ధర్నా అంటే తెలుసా? నగర శాసనసభ్యుడికి ధర్నా అంటే తెలుసా? మహాధర్నా అంటే తెలుసా? అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, ధర్నా అంటే ఏమిటి, మహాధర్నా అంటే ఏమిటో నీ దగ్గర తెలుసుకునే పరిస్థితుల్లో నగర శాసనసభ్యుడు లేడు. మీలాగా దొంగ నాటకాలు ప్రెస్ మీట్లు పెట్టి ఆహాహో అని చెప్పే అలవాటు మా శాసనసభ్యుడికి లేదు. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ప్రజల పక్షాన ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేసే అలవాటు మా శాసనసభ్యుడికి ఉంది. నీ సర్టిఫికేట్ మా శాసనసభ్యుడికి అవసరంలా? ఇకపోతే ఇవన్నీ మీకు కనబడలేదా అని అడుగుతున్నా. నీకు తెలియకపోతే ఒక్కసారి మారు వేషంలో జనాల్లో తిరుగు, ఏ విధంగా ఏమనుకుంటున్నారు నీకు కనబడవు, మీ మంత్రికి కనబడవు. నెల్లూరు నగరంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పి చెప్తే ఇవేమీ కనబడకుండా సూపర్, మేము సూపర్, మా మంత్రి నారాయణ సూపర్ అని చెప్పి మాట్లాడతావా? 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదని మాకు భయం, చాలా భయపడిపోతున్నాం పాపం ఈయన్ని చూసి, ఈయన మంత్రి గారిని చూసి.